హాయ్ అండి, ఈ వీడియోలో నేను పెరుగుతో మంచి రెసిపీ చేసి చూపిస్తాను. ఈ రెసిపీ మ్యాగీ కన్నా ఫాస్ట్గా అయిపోతుంది. దీనికోసం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇప్పుడు ఈ రెసిపీ కోసం మనకి 1 కప్పు ఆనియన్ ముక్కలు, 2 పచ్చిమిర్చి, 1 రెబ్బ కరివేపాకు, ఇంకా సాల్ట్, కారం, పసుపు మనకి టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీంతోపాటు తాలింపు దినుసులు. ఈ రెసిపీ కోసం మనకి ఫ్రెష్ పెరుగే అవసరం లేదండి. మన ఇంట్లో అప్పుడప్పుడు మిగిలిపోయి పులిసిన పెరుగు ఉంటుంది కదా, ఆ పులిసిన పెరుగుతో చేసుకుంటే ఈ రెసిపీ ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే, ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకి బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు ఇవి 4 ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే 2 ఎండుమిర్చి 2 ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి ఒకసారి అన్నీ బాగా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఆనియన్స్ని మనం పూర్తిగా వేపనవసరం లేదండి, ఒక 50% వేపుకుంటే సరిపోతుంది. అలా వేపుకుంటే మనకి రెసిపీ తినేటప్పుడు ఆనియన్ పంటి కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనం తీసుకున్న పెరుగు క్వాంటిటీని బట్టి మనం పచ్చిమిర్చిని, ఆనియన్స్ని కూడా తీసుకోవాలి. కానీ ఈ రెసిపీకి మనం ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగొస్తుంది. ఇలా ఆనియన్స్ అన్నీ వేగుతున్నప్పుడే మనం పక్కన తీసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను. ఇంకా 1 స్పూన్ పసుపు వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులో కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1½ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. కారం అనేది మన ఇష్టం అండి. బాగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, స్పైసీ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇలా కారం అంతా కలుపుకున్న తర్వాత మనం ఎక్కువ అవసరం లేదండి, 1-2 మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది. దాని తర్వాత స్టవ్ ఆపేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా బాగా చల్లార్చుకున్న దాంట్లో ఇప్పుడు మనం మన మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుని ఇలా చల్లార్చుకున్న దాంట్లోనే వేసుకోవాలండి. వేడిగున్న దాంట్లో వేస్తే మన పెరుగు విరిగిపోయినట్టు అవుతుంది. అలా విరిగిపోతే ఈ కర్రీ టేస్ట్ అస్సలు బాగుండదు. మనం ఏ రెసిపీలోనైనా పెరుగుని ఎక్కువ బాయిల్ చేస్తే అందులో ఉన్న మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. అందుకనేనండి ఈ రెసిపీ చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. ఎవరికన్నా పెరుగు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రెసిపీని చక్కగా తింటారు. అంతేనండి, పెరుగుతో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చిందా? ఒకవేళ మీకు నచ్చితే, మీరు కానీ ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్ తప్పకుండా షేర్ చేయండి.